పుట్టకూటి కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం బాల్ఘాట్ జిల్లా కాజ్రి అనేటువంటి గ్రామానికి చెందినటువంటి నమిత అనే అమ్మాయి దాదాపు రెండు సంవత్సరాల క్రితం పెద్దపల్లి అప్పన్నపేటలో భవన నిర్మాణ కార్మికురాలుగా వచ్చింది ఈ నెల పద్నాలుగున ఒక ఆమె మరణం అనేది మిస్టరీగా మారింది ముందుగా ఒక గ్యాంగ్ రేప్ జరిగింది గ్యాంగ్ రేప్ నేపథ్యంలోనే అస్వస్థత గురైంది బ్లీడింగ్తో ఆమె ఆసుపత్రికి తరలించేటువంటి నేపథ్యంలో మృతి చెందింది అనేటువంటి వార్తలు వచ్చాయి అది కాస్త సీసీ కెమెరా ఫుటేజీలో ఆమె నడుస్తూ బయటకు వెళ్ళినటువంటి దృశ్యాలు అలాగే ఒక పెస్టిసైడ్ షాప్లో తనకు కావాల్సినటువంటి ఎలుకల ఎ మందు సంబంధించి తీసుకున్నదే అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద దీనిలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఎవరు ఇప్పటికే ఒక పది మంది వరకు విచారణ తీసుకుని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు పోలీసులు మధ్యప్రదేశ్ నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రికి డెడ్ బాడీని తరలించారు పోస్టుమార్టానికి ఇచ్చారు పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఇది కాస్త అసలు గ్యాంగ్ రేప్ జరిగిందా జరగలేదా అయితే ఆమె సూసైడ్ చేసుకుందా ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఆమె మాట్లాడుతూ ఎవరికైనా ఈ విషయం చెప్తే నేను ముక్కల కింద నరికి వేస్తాము నీ అంత చూస్తామని బెదిరించారు ఒక నలుగురు వ్యక్తులు కూలి డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకెళ్లారు బయటకి కూలి డబ్బుల కొరకు నేను బయటకు వెళ్ళాను నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు నన్ను అఘాయిత్యానికి పాల్పడ్డారు అనేటువంటి వైరల్గా ఆమె సంభాషణ ఇతరులతో చేసింది మాత్రం వైరల్గా మారింది ఈ క్రమంలో ఇప్పటికే రామగుండం పోలీస్ కమిషనర్ రాజేశ్వరి దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుంది దీన్ని ఒక ప్రత్యేక కేసుగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సైతం దీని మీద హెచ్చరిక చేశారు ఎవరైనా కుల మతాలకు అతీతంగా దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలే మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి సైతం ఈ విషయాన్ని చెప్తాను వదిలే ప్రసక్తే లేదు ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు దీని కేసు డైవర్ట్ చేయాలని చూస్తున్నారని హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యత మరింత పెరిగింది ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుందా అసలు ఏం జరిగింది అనేటువంటి కోణంలో సైతం పోలీసులు సమగ్రమైనటువంటి ఆధారాలతో విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది దోషులు ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే కఠిన శిక్ష విధించాలని ఇప్పటికే ప్రజా సంఘాలు హక్కుల సంఘాలు మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇంతకీ నిజ నిర్ధారణ చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం పోలీస్ యంత్రాంగం మీదనే ఉంది పోస్ట్మార్టం నివేదిక వస్తేనే పూర్తి సమాచారం అందేటువంటి అవకాశం ఉంది ఇప్పటికి ఇంకా ఇది కాస్త సస్పెన్షన్గానే ఉందని చెప్పొచ్చు